ప్రేమ మూవీతో మలయాళంలో హీరోయిన్ గా అడుగుపెట్టి తర్వాత ఫిదా సినిమాతో తెలుగు వారికి దగ్గరైన అందాల భామ సాయి పల్లవి. ఈ రెండు సినిమాలతో సాయి పల్లవి సౌత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తన డాన్స్ తో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుని యూత్ క్రష్ గా మారిపోయింది. ఫిదా తర్వాత సాయి పల్లవి స్టార్ హీరోయిన్ అయిపోయిందని అందరూ భావించారు. తగ్గట్లుగానే అమ్మడికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే సాయి పల్లవి మాత్రం సెలెక్టివ్ గా ప్రాధాన్యతను బట్టి కథలు ఎంపిక చేసుకుని మూవీస్ చేస్తూ వచ్చింది. కథ నచ్చితే హీరో ఎవరనేది కూడా పట్టించుకోకుండా సాయి పల్లవి సినిమాలు చేసింది. తెలుగులో ఆమె చివరిగా విరాట పర్వం సినిమాలో కనిపించింది. తర్వాత తమిళంలో చేసిన ఫీమేల్ సెంట్రిక్ మూవీ గార్గీతో అలరించింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత ఈ డాన్సింగ్ క్వీన్ తండ్రిల మూవీ తెలుగులో చేస్తోంది. నాగ చైతన్యకి జోడీగా ఈ చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కోసం సాయి పల్లవిని సంప్రదిస్తున్నారట. దిల్ రాజు ప్రొడక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా రాజ్ కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ కథ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. దర్శకుడు రవికిరణ్ సాయి పల్లవిని దృష్టిలో ఉంచుకొని ఆ క్యారెక్టర్ ని రాసుకున్నారట. దిల్ రాజు ప్రొడక్షన్ లో సాయి పల్లవి ఫిదా మూవీలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఎంసీఏ మూవీతో మరో హిట్ అందుకుంది. విజయ్ మూవీకి ఓకే చెబితే దిల్ రాజు ప్రొడక్షన్ లో సాయి పల్లవికి ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. దిల్ రాజు ఆమె డేట్స్ కోసం ప్రస్తుతం సంప్రదిస్తున్నారట. కథ నచ్చితే సాయి పల్లవి కూడా ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో ఎంట్రీ ఇచ్చి అమీర్ ఖాన్ తనయుడితో ఒక మూవీ చేస్తోంది. అలాగే పాన్ ఇండియా మూవీ రామాయణంలో సీతగా నటించబోతోంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కావడానికి రెండేళ్ళైనా పట్టొచ్చు. ఇలాంటి పరిస్థితిలో సాయి పల్లవి విజయ్ కోసం డేట్ అడ్జస్ట్ చేసుకుని జోడీ కట్టడానికి ఓకే చెబుతుందా అనేది చూడాలి. ఒకవేళ వీరిద్దరి కాంబో మూవీ వస్తే మాత్రం ఖచ్చితంగా అది క్రేజీ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.